థ్యాంక్స్ గివింగ్ మీట్ ఆర్ సక్సెస్ ఏదైతే అది అల్లు అర్జున్ గారు మీరు వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మీకు ఏదో చెప్తే మీరు నవ్వారు కదా, ఏం చెప్పారు మీకు అల్లు అర్జున్? కింద కూర్చున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సినిమా చూసి చెప్తున్నారు, బట్ గుర్తుపెట్టుకొని ఒక క్యారెక్టర్ గుర్తుపెట్టుకుంటారా అని అనుకున్నా. బట్ స్టేజ్ ఎక్కిన తర్వాత మా ప్రొడ్యూసర్ చూడంగానే అల్లు అర్జున్ గారే ఇటు తిరిగి నేను మిమ్మల్ని చూశాను, మీరు యాక్చువల్లీ చాలా బాగా చేశారు అని అన్నారు. తర్వాత సార్ నిజంగా మీకు గుర్తుందా అని అడిగాను. నేను గుర్తుపెట్టుకో, నిజంగా చాలా బాగా చేసావు, గుర్తుపెట్టుకో, మంచి యాక్టర్ అవుతావు, రెండుసార్లు ఈ మాట అన్నారు. అది నాకు ఒక 2-3 లైన్స్ చెప్పారు, నాకు ఆ రెండే గుర్తున్నాయి, మంచి యాక్టర్ అవుతావు అని అన్న చెప్పిన మాట గుర్తుంది. తర్వాత నేను సార్ సెల్ఫీ తీసుకొచ్చాను, అడిగా అప్పుడు నేను నా ఫ్రెండ్ పక్కన కుసుమ ఉంది కదా, కుసుమ రికార్డ్ చేయొచ్చు కదా కుసుమ, ఇంత మంచి మూమెంట్ మిస్ చేశాను నేను అంటే ఆ టెన్షన్ లో ఎవరికి అర్థం కాలేదు. అంత ఐకానిక్ స్టార్ ని మనం ముందు చూసాక మాటే రాదు, ఫస్ట్ నాకు మాటలే రాలేదు, నేను చాలా ఓవర్వెల్మింగ్ గా ఫీల్ అయ్యానని చెప్పేసరికి అక్కడ వరకు రీచ్ అయిందంటే చాలు. ఆల్మోస్ట్ ఆయన ఒక సినిమా గురించి 30 నిమిషాలు మాట్లాడారు, బేబీ సినిమా గురించి. ఎలా అనిపిస్తుంది అంటే ఐకానిక్ స్టార్ ఆయన అంతటా ఆయన ఈవెంట్ కి వచ్చి సినిమాలో నాకు ఒక 10% ఎవరికైనా డౌట్స్ ఉన్నా ఐ థింక్ ఆయన స్పీచ్ తర్వాత క్లియర్ అయిపోయి ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. లేదా యాక్చువల్లీ ఆయన మాట్లాడుతుంటే ప్రతి ఒక్క మూమెంట్ నేను చాలా జాగ్రత్తగా విని చెరిష్ చేశాను. సినిమా నేను ఇలా ఇంత కింగ్ నేను కూడా అబ్జర్వ్ చేయలేదు. ఆయన బీజిఎంతో సహా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సహా అన్ని అబ్జర్వ్ చేశారు, ప్రతిదీ చూశారు ఆయన, అందుకే ఐకాన్స్ స్టార్. అలా మీకు చెప్పిన ఆ నిమిషం అబ్బా ఏం చెప్పారు కదా, నన్ను కూడా పూడారు, నన్ను కూడా గుర్తించారు చాలు. అంటే ఇండస్ట్రీని ఒకవేళ వదిలేయాలి అనుకున్నా కూడా ఉండొచ్చు, ఇంకా ఇండస్ట్రీలో ఇంకా నాకు లైఫ్ ఉంది అన్న ఒక చిన్న హోప్ అల్లు అర్జున్ గారు ఇచ్చారు ఆ మినిట్. సక్సెస్ మీట్ అని వచ్చా, దాన్ని థ్యాంక్స్ గివింగ్ మీట్ అంటారు అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు. యా, అప్రిషియేషన్ మీట్. మిమ్మల్ని ఐ మీన్ స్టేజ్ మీద మీరు ఫొటోస్ తీసుకుంటున్నప్పుడు లేదంటే ఏదో మాట్లాడారు కదా, ఏం మాట్లాడారు? సో తను చెప్పారు నువ్వు చాలా బాగా చేసావు అని అన్నారు. అల్లు అర్జున్ గారు నా గురించి చెప్పడం ఏంటి, తనకు అసలు నేను గుర్తుంటానా అని నాకు అనిపించింది. ఓకే, నేను వెంటనే అదే అడిగాను, సార్ మీరు అసలు నన్ను గుర్తుపట్టారా అని. యా, అఫ్ కోర్స్ గుర్తుపట్టాను, నేను మీ డైరెక్టర్కి కూడా చెప్పాను కావాలంటే అడుగు అన్నారు. థ్యాంక్ యూ సార్ అన్నారు. దెన్ తను ఏదో రెండు మాటలు చెప్పాను, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేవు, ఎందుకంటే నేను ఆ షాక్ మూమెంట్లో ఉన్నా. అంత పెద్ద స్టార్ ఒక సినిమాలో ఒక చిన్న రోల్ ప్లే చేసిన నన్ను చూసి గుర్తుపెట్టుకొని నా గురించి చెప్పారు అంటే మీరు ఎంత ఇంపాక్ట్ ఇచ్చారు అర్థం. ఎగ్జాక్ట్లీ, అండ్ నేను అసలు నమ్మలేకపోయాను ఇదంతా నిజంగా జరుగుతుందా అని. బట్ హీ సెడ్ హీ రియలీ లైక్ మై పర్ఫార్మెన్స్. సైలెంట్గా ఉన్నా, ఎక్కువ డైలాగ్స్ లేకున్నా కానీ క్యారెక్టర్కి నువ్వేం చేయాలో అది చేసావు, చాలా బాగా చేసావు అన్నారు. ఇట్స్ really a great achievement for me. Alane celebrities dagger nunchi inkemana compliments vachaya? Celebrities ante monna Vijay gar kuda chepparu success meet lo character artists nenu aina Seetha aina chaala baa chesam ani.